మీరు చెప్తున్నటువంటి కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, బట్ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, హిపోక్రటిక్ గా ఉండొద్దు. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనంటే 40-50 కోట్లు అవుతుందని అందరూ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు, ఫ్యాక్ట్. మరి 50 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ తిప్పి తీసుకోవాలనుకోవడంలో తప్పేం లేదని చాలా మంది మళ్ళీ వాదిస్తున్నారు. బట్ ఈ ఈ బేసిక్స్ మీద మనము చాలా సుదీర్ఘమైన చర్చ జరపాలి, ఏదో 1 or 2 డైలాగ్స్ లో కాదు. కానీ అలాగే ఇవాళ అనేక సమస్యల మీద జనసేన పార్టీ కూడా పోరాడుతోంది. అలాగే డిజిటల్ ప్రచారంలో ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించి దరిదాపు 35 మంది చనిపోయినటువంటి ఒక నేపథ్యమైన ఒక గొప్ప ఉద్యమంలో ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నాం. కానీ ఇవాళ చేయి జారిపోతుందేమో అన్నటువంటి పరిస్థితిలో పార్టీలు నాయకులు చాలా గమ్మత్తైన జిమ్మికులు చేస్తున్నారు. బట్ జనసేన వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం, ఏమంటారు? నమస్కారం అండి మీకు, అలాగే రాష్ట్ర ప్రజలకి. మీరు చెప్పినట్లుగా చేయవలసిన వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి జనసేన దిక్కైంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా డిజిటల్ క్యాంపెయిన్ ఏదైతే మేము ఇవాళ స్టార్ట్ చేశామో ఇండియాలో 1గా సాగుతుందని చెప్పి ఇప్పుడే మాకు వచ్చిన రిపోర్టు. ఖచ్చితంగా రేపు సోమవారం నుంచి పార్లమెంట్లో వీళ్ళకి ప్లకార్డులు పట్టుకుని నుంచోవలసిన పరిస్థితిని వాళ్ళ జనసేన పార్టీ తీసుకొచ్చింది. చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను దానికి. ఇకపోతే మీరు ఇందా పెట్టిన ప్రమో చూశాను. ఈ రాష్ట్రంలో మార్పు ఎప్పుడు, సమూలమైన మార్పు ఎప్పుడు వస్తుంది, ఎవరితో ఎక్కడ అనేది దానికి చెప్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలకి మార్పు 2024లో వస్తుంది, అది కూడా జనసేన పార్టీతో వస్తుందని చెప్పేసి చాలా గర్వంగా నేను ఈ డిబేట్లో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలను చూశాం వాళ్ళు ఏం చేసిపోయారో, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఏమి చేస్తూ ఉన్నారో. వాళ్ళు చేసిన పనులకి భయపడి వాళ్ళు పక్కన కూర్చున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఒక చిన్న బొక్క చేస్తే వీళ్ళు దాని ఒక పెద్ద మనం ఏమనాలంటే ఒక 100 మీటర్స్ హోల్ చేసి వీళ్ళు పరిపాలిస్తున్నారు వీళ్ళు. కానీ జనం తెలుసుకోవాలి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనం తెలుసుకోవాలి దీనికి కారణం ఎవరు. పోయినసారి వాళ్ళని ఎక్కించారు, మొన్న ఏదో ఒక్క శాన్స్ అని చెప్పేసి తల నిమురుతూ ముద్దులు పెడుతూ ఏదో తిరిగాడు కదా అని చెప్పేసి అవకాశం ఇచ్చానని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. కానీ వాళ్ళ తల నిమిరాడు ఆ చేతులతోనే కిందకు నొక్కుతున్నా కానీ వీళ్ళకి మంట తెలియని పరిస్థితిలో జనం, మంట తెలిసినా కానీ మాకు మంట పడుతుందని చెప్పుకోలేని పరిస్థితిలో జనం ఇవాళ అల్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఖచ్చితంగా దానికి మార్పు జనసేన పార్టీ ఆవిర్భావం ఏదైతే ఒక మార్పు రావాలని రాష్ట్రంలో వచ్చామో.